న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం సాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన భూభత్తుల చెన్నారావు, చీపు మల్లేశ్వరరావు, బాయగాని మల్లికార్జునరావు, కల్లేపల్ల ప్రభాకర్, బొర్ర రాగేశ్వరరావు, దిలీప్ తదితరులు తమ గ్రామానికి సంబంధించి 2017 నుంచి 2019 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్లు, నాడెపు కంపోస్ట్ ఫిట్లు, అలాగే ఎస్సీబీసీ కాలనీలో ఇంటి పరిసరాల్లో మెరుగు త్రోలు ప్రక్రియలో భాగంగా అవకతవకలు జరిగి ఫీల్డ్ అసిస్టెంట్ మిద్ది బాలకృష్ణ తమకు రావాల్సిన బిల్లులు తాలూకు పైకం చెల్లించకుండా 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతున్నారని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఎన్టీడీ న్యూస్ ను ఆశ్రయించారు. ఈ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్ బాలకృష్ణ వివరణ కోరగా, వారు చెప్పిందంతా వాస్తవమేనని, మరుగుదొడ్లు తాలూకా బిల్లు పైకం తన వద్ద ఉన్నానని, ఈ పైకం తాలూకు పుల్లారావు అనే వ్యక్తి పైకం తనకు ఇవ్వవలసిందిగా తనపై ఫిర్యాదు చేశాడని, వారిలో ఎవరికి ఇవ్వాలనేది తెలియక తన వద్ద ఉంచినట్లుగా, ఇప్పుడు ఎండీఓ ఎవరికి ఇవ్వమంటే వారికి ఇస్తానని, ట్రాక్టర్ రావాల్సిన బిల్లు మాత్రం తనకు సంబంధం లేదని, క్వాలిటీ కంట్రోల్ వచ్చి ఈ ఐడిని క్లోజ్ చేశారని, మట్టి త్రోలిన మాట వాస్తవమేనని, బిల్లు ఇవ్వలేదని, బిల్లు రావాల్సిన మాట వాస్తవమేనని తెలియజేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు రావాల్సిన పైకం మొత్తం ఇప్పటికైనా ఇప్పించవలసిందిగా బాధితులు మీడియా ముఖంగా ప్రాధాయపడుతున్నారు. అందరికీ నా నమస్కారాలండి. ఏలూరు జిల్లా చేట్రాయి మండలం పర్వతాపురం గ్రామం మాది. నా పేరు భూభత్తుల చెన్నారావు. 2017-18 సంవత్సరాలలో స్వచ్ఛ భారత్ కింద ఉపాధి హామీ పథకంలో మా పర్వతాపురం గ్రామానికి మరుగుదొడ్లు మరియు నాడపు కంపోస్టు బిట్లను మంజూరు చేయడం జరిగింది. కానీ మా గ్రామంలో లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో అప్పటి ఎండీఓ ఏపీఓలు మా గ్రామ నాయకులమైన మమ్మల్ని ఎండీఓ ఆఫీస్కి పిలిపించి, ఆ యొక్క మరుగుదొడ్లను నాడపు కంపోస్టు బిట్లను మీరు కట్టండి, మీకు బిల్లు చేస్తాము, మీ గ్రామాన్ని ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటించాలంటే వీటన్నిటిని పూర్తి చేయాలి, పై నుంచి అధికారుల నుంచి ఒత్తిడి ఉంది, ఓడిఎఫ్ చేయాలి కాబట్టి మీరు ఈ మరుగుదొడ్లు నాడపు కంపోస్టు బిట్లను పూర్తి చేయండి, ఆ బిల్లులు మీకు చెల్లిస్తామని చెప్పి ఉన్నారు. చెప్తే మేము ఆ మాట ప్రకారం నిర్మించడం జరిగింది, మాకు బిల్లులు వేయటం జరిగింది. కానీ చివరిలో 70,000 రూపాయలు మాకు రావాల్సి ఉన్నది, వాటికి కొంతకాలం జాప్యం జరిగింది. ఇంతలో ప్రభుత్వం మారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు అధికారంలోకి వచ్చింది. మేము వెళ్ళి ఏపీఓలను ఎండీఓలను ఎవరిని అడిగితే ఇంకా మాకు బిల్లులు రాలేదని చెప్పి నిలదీయటం జరిగింది. అప్పుడు వాళ్ళు అంతా అక్కడ సిస్టంలో చెక్ చేసి, ఇది బిల్లు మీకు ఇంకా రావాల్సిన పని లేదు, మీ ఊరు ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి మిద్దె బాలకృష్ణ అకౌంట్లోకి జమ చేయటం జరిగింది, మీకు బిల్లులు రావని చెప్పి ఉన్నారు. మేము మిద్దె బాలకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ని సంప్రదించగా అవును నా అకౌంట్లోకి ఇచ్చుకోవడం జరిగింది, నేను అవసరానికి వాడుకున్నాను, మీకు కొద్ది కాలంలో ఇస్తానని చెప్పాడు. తర్వాత ఇంతలో కాలం గడిచిపోయింది. ఇప్పుడు అడిగితే ఇప్పుడు నేను ఇవ్వలేను, ఏం చేసుకుంటారో చేసుకోపమ్మన్నాడు. ఈ విషయమై ఇప్పుడున్న ఎండీఓ ఏపీఓలకు మా యొక్క ఈ బాధను దరఖాస్తు రూపంలో తీసుకెళ్ళటం జరిగింది. కానీ వాళ్ళు ఏం స్పందించలేదు. మాకు రావాల్సినటువంటి ఈ డబ్బులను అక్రమంగా ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి బాలకృష్ణ అకౌంట్లో వేయించుకున్నాడు కాబట్టి దీనిపై విచారణ చేసి ఉన్నతాధికారులు మా యొక్క డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు తెలియజేయండి ఏమన్నా, మేము మంచి పేరు తెచ్చుకోవటం కోసం, మా గ్రామాన్ని స్వచ్ఛ భారత్ శుభ్రపరచుకోవటం కోసం మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్మించాము. కానీ దానికి మాకు రావాల్సిన ఈ మొత్తం రాలేదు కాబట్టి ఉన్నతాధికారులు స్పందించి మా యొక్క రావాల్సిన బిల్లులను మరి ఇంకా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ మిగతా అవకతవకలు జరిగినట్టు మాకు తెలియవచ్చింది. ఆ విషయాలను మా ట్రాక్టర్ యజమానులు తెలియజేస్తారు, కావున మా యొక్క రావాల్సిన బిల్లును ఇప్పిస్తారని ఉన్నతాధికారులకు మనవి చేస్తున్నాము. ఏలూరు జిల్లా మాది పర్వతాపురం గ్రామం. మేము ఒక చిన్నకారు ట్రాక్టర్ రైతులు. 18-19 సంవత్సరంలో మేము పిల్లిపుంట అనే చెరువులో ఉపాధి హామీ కింద మా ఫీల్డ్ అసిస్టెంట్ గారు కొన్ని ముఠాలను పెట్టి మా ద్వారా ట్రాక్టర్లతో మట్టి పోపించి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కాలనీలకి మట్టి తోలటం జరిగింది. జరిగిన తర్వాత మేము ఒక్కొక్కరం పది మంది, మేము ఇక్కడ 10 మందిని కూడా రోజు వారం రోజులు కూడా ఆ పనిలో పాల్గొని మేము ఆ మట్టిని అనేది తోలటం బయటికి జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి. జరిగిన తర్వాత మాకు పేమెంట్ పట్టడం కోసం చూస్తే పడకుండా పోయింది. ఏంటని అడిగి చూస్తే కూలీలకు పడ్డదే మాకు బళ్ళ. అది మేము ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఇకనే పడతాయి అని అన్నారు. పడకుండా అయిపోయింది, కొన్నాళ్ళకి కూలీలకు పడ్డాయి, మాకు బళ్ళలేదు సార్ అని పలాని దేశిరెడ్డి రాఘవరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ని బాలకృష్ణారావు గారిని పిలిపించి
అబ్బా ఎందుకు కనపడలేదు, ఏంటి వీళ్ళు చేసిందా కరెక్టా కరెక్ట్ కాదు అసలు ఏంటని అడిగితే కరెక్టే అండి, నేను వార రోజులలో వీళ్ళకి డబ్బులు వేపిస్తే సరిగా అని అనటం జరిగింది. అన్న తర్వాత ఇప్పుడు వరకు కూడా మేము వాటి కోసం వెయిటింగ్ చేసుకుంటూ కూర్చుంటూ ఉన్నాం, కానీ ఇప్పుడు వరకే ఆ డబ్బులు అనేది మాకు పడుకోకుండా ఇప్పుడు వరకు లేదు. అవి మీ మీడియా సమావేశంలో మీకు మేము ఫోన్ చేసుకుంటున్నాం, మాకు కొంచెం సాయం చేసి డబ్బులు వేపివలసిందిగా. మీడియా మిత్రులకు నమస్కారం. ఏలూరు జిల్లా చాటరాయ మండలం పర్వతాపురం గ్రామం మాది. మేము 2018-19 ఉపాధి హామీ పథకం కింద ట్రాక్టర్లతో మట్టి తరలించాం ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి. ఆ డబ్బులు కూలీలకైతే పడినాయి కానీ మా ట్రాక్టర్లకు పేమెంట్ పడలేదు. కొన్నాళ్ళు జాప్తం జరిగినది, జరిగిన తర్వాత ఇదిగో వస్తాయి ఇదిగో వస్తాయి అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ బాలకృష్ణని అడిగాం, వస్తాయి అన్నాడు, ఇప్పుడు వరకు రాలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఇప్పిస్తాం అని అన్నారు మీడియాకి. ఇప్పిస్తామన్నారు కానీ ఇప్పించారా? ఇప్పించలేదు. ఇంకెవరు దృష్టికి తీసుకెళ్ళారా? ఎండో దృష్టికి తీసుకెళ్ళాము. ఇంకా ఏపీడో దృష్టికి తీసుకెళ్ళాం. ఎండిఓ ఏపీఓ అప్పట్లో ఉన్నోళ్ళు, ఇప్పట్లో ఉన్నోళ్ళు, అప్పట్లో ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్పారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్పాం. ఏమన్నారు? ఫీల్డ్ అసిస్టెంట్ని పిలిపించి కనుక్కొని చెబుతామన్నారు. ఏమాట ఇంకా తెలియలేదు. ఏలూరు జిల్లా చాటరాయ మండలం పర్వతాపురం గ్రామం. నా పేరు సాంబశివరావు అండి. మేము 2018-19 గాను బీసీ కాలనీకి ఎస్సీ ఎస్టీ కాలనీలకి పిల్లికుంట చెరువు నుంచి మట్టి తోలడం జరిగిందండి. ఆ తోలిన తాలూకు మాకు డబ్బులు ఇంతవరకు పడలేదండి. ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. చాలామంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఇప్పుడు మట్టికి అసలు మాకు పట్టించుకున్న వాళ్ళు లేరు. దాంతోపాటుగా కూలీలకు అయితే పడింది కానీ మా ట్రాక్టర్ పడలేదండి. మేము మధ్యతరగతి రైతులు అండి. డబ్బులు వస్తాయని చెప్పేసి పెట్టమంటే ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టామండి. పెట్టినప్పటికీ అసలు ఏ ఇది లేదండి. చాలామంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, అయినా కానీ ఏమీ ఉపయోగం లేకుండా పోయింది. మీ మీడియాకి తెలియపరచడం ఏంటంటే మాకు ఈ మీడియా తెలియపరిచినందుకు కానీ మాకు ఆ డబ్బులు వచ్చే ఏర్పాటు చేస్తారేమో అని తెలియపరచడం జరిగింది. మీడియా సమక్షంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 2018-19 మేము ట్రాక్టర్ రైతును మామూలుగా ఎస్సీబీసీ కాలనీలకి ఫుట్బాల్ వర్క్లో ట్రాక్టర్లతో మట్టి తోలకం వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఆ ట్రాక్టర్లతో లోడింగ్ చేసి రైతులకి ఎస్సీబీసీ కాలనీలలో మట్టి తోలామండి. మాకు ఆ బిల్లులు వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఆ ట్రాక్టర్లతో లోడింగ్ చేసి రైతులకి ఎస్సీబీసీ కాలనీలలో మట్టి తోలామండి. మాకు ఆ బిల్లుల కోసం 10 సార్లు మండలం ఆఫీస్ చుట్టూ తిరిగామండి. తిరిగితే కూడా స్పందన లేదు. అటువంటప్పుడు మేము అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చిన సమయంలో రాఘవరెడ్డి గారి ఇంటికాడ పంచాయతీ కూడా జరిగింది. ఇది జరిగినా కానీ మాకు స్పందన రాలేదు. ఆ అమౌంట్లో మేము పేద రైతులం అండి. ఆ డబ్బులతోనే మేము బతికే రైతులు. మరి ఆ అమౌంట్ అంత అమౌంట్ మాకు రానప్పుడు మేము ఆర్థికంగా కోల్పోయామండి. ఆ డబ్బులు పై అధికారుల దృష్టికి అలనాడు తీసుకెళ్ళాము, ఇప్పుడు కూడా మళ్ళీ ఆ అధికారుల దృష్టికి మాట్లాడుతున్నాము. మా అందు దయించి మీరు ఏదైనా సరే మాకు ఆ అమౌంట్ వచ్చేలాగా మాకు కృషి చేసి మాకు ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాము. మీరు ఏదేంటి పరిస్థితుల్లో కూడా మాకు ఆ అమౌంట్ వచ్చేలాగా అందరూ కృషి చేయాలని మేము మీకు నమస్కారం చేస్తున్నాము. యథార్థంగా మేము మట్టి తోలేమండి. తోలకుండా అయితే మాకు అబద్ధం ఆడేంత అవసరం లేదు. మాకు ఆ రూపాయలు వస్తే ఆ చేయని రూపాయలు మాకు అవసరం కూడా లేదు. ఇక్కడ జరిగినవన్నీ కూడా అలాగే జరుపుకుంటా పోయినా ఇంక అట్లా రాఘవరెడ్డి గారి దగ్గర వ్యవహారం కూడా జరిగింది కాబట్టి మన అమౌంట్ ఇంకా 2 రోజులకైనా వస్తుందని మేము అట్లా ఉండం. ఇంక ప్రభుత్వం మారిన దాని మీద వాళ్ళు దాన్ని శ్రద్ధ తీసుకోలేదు. మాకు ఆ అమౌంట్ రావాల్సి ఉన్నాయంటే మేము ఆర్థికంగా దెబ్బతిన్నాం. మాకు ఆ అమౌంట్ వచ్చేలాగా కృషి చేయండి. మీకు నమస్కారం. అందరికీ నా నమస్కారాలు అండి. ఇక్కడ తెలియంది ఏమనగా అంటే నా పేరు దిలీప్ కుమార్. 2018-19 నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పర్వతాపురంలో మరుగుదొడ్లు నిర్మించడం, అలాగే చెత్త తొట్లు కూడా నిర్మించడం జరిగిందండి. అప్పుడు దాదాపు 70,000 రూపాయల బిల్లు ఫీల్డ్ అసిస్టెంట్ బాలకృష్ణ గారి అకౌంట్లో పడ్డాయి. ఆ బిల్లుని బాలకృష్ణ గారు మా కార్యకర్తల నాయకులతో మాట్లాడి ఆ 70,000 రూపాయలు నేను మీకు ఇస్తానని చెప్పడం ఆ రోజు జరిగింది.
జరిగిన తర్వాత మా కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన అకౌంట్లో పడకుండా ఆయన అకౌంట్లో పడినందుకు కొంచెం ఎంక్వైరీ చేస్తే ఆయన ఇవ్వటం జరుగుతుంది అన్నారు. ఈరోజు గవర్నమెంట్ ఆ రోజు గవర్నమెంట్ మారిపోయింది, మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మా ఫలానా రోజు మా 70,000 రూపాయల బిల్లులు ఇవ్వాలి కానీ బాలకృష్ణ గారిని పిలిపించి మేము అడిగితే ఆయన 100% మీ డబ్బులు మీకే ఇస్తామని చెప్పారు. ఇచ్చిన 2 రోజులకే తర్వాత మా వాళ్ళు మళ్ళీ వెళ్ళి అడుగుతానంటే ఎలాంటి బిల్లులు నేను ఇవ్వను, నాకు అవసరం లేదు, మీరు చెప్పుకునేది చెప్పుకొని ఎండిఓ గారితో కాబట్టి ఎవరితోనైనా సరే మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పారు. అదేవిధంగా మేము ఎండిఓ గారికి ఈ విషయం సెకండ్ వన్. ఇంకో విషయం ఏంటంటే అదే సంవత్సరంలో ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కలిపి ఎస్సీ ఎస్టీ కాలనీలకి మట్టి తోలటం జరిగిందండి. ఆ మట్టి తోలన బిల్లులు ఉపాధి హామీ కూలీ పథకం అవి కూడా వాళ్ళలోనే పడతాయి అంటే కూలీలకు పడ్డాయి కానీ ట్రాక్టర్ల డ్రైవర్లకు కానీ వాళ్ళకి కానీ ఎలాంటి డబ్బులు కానీ బిల్లులు కానీ చెల్లించడం జరగలేదు. ఆ విషయం కూడా మేము ఎండిఓ గారికి లిఖితపూర్వకంగా అందరం వెళ్ళి అడిగితే ఎండిఓ గారు ఆ రోజు పలానా ఫీల్డ్ అసిస్టెంట్ బాలకృష్ణ గారిని పిలిచి ఎంక్వైరీ చేసి మేము మాట్లాడుతామన్నారు. ఈరోజేమో ఎండిఓ గారు ఇదంతా ఫేక్, మీరు ఇచ్చింది ఫేక్, దాంట్లో ఎలాంటి నిర్ధారమైన ఆరోపణలు తప్ప దాంట్లో నిజనిజాలు లేవని చెప్తున్నారు. ఎండిఓ గారు ఎలా చెప్పగలరండి ఈరోజు? ఆ రోజు దాదాపు 40 రోజుల పాటు దాదాపు 10 మంది డ్రైవర్లు రోజుకు 3-4 ట్రిప్పులు చొప్పున 100 ట్రిప్పులు ఒక్కో డ్రైవరు 100 ట్రిప్పులు చొప్పున తోలటం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఒప్పుకున్న తర్వాత కూడా ఎండిఓ గారు ఏమంటుంది? ఫేక్ అంటుంది, అంతేనా? అవునండి. ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఇస్తానని ఒప్పుకుంటున్నాడు, ఎండిఓ గారు మాత్రం ఫేక్ అని ఒప్పుకుంటుంది. ఎలా చెప్పగలరండి అసలు ఎండిఓ గారు ఫేక్ అని? ఇప్పుడు ఏదైనా ఒక కమిటీ చేసి లేదా విచారణ జరిపి అసలు ఫీల్డ్ అసిస్టెంట్ గారు ఒప్పుకుంటున్నాడుగా అసలు నిజ నిజాలు అనేవి ఆమె కూడా నిర్ధారించుకోవాలి కండి. ఆమె కొత్తగా వచ్చిన ఎండిఓ ఎంతో కొంత దాంట్లో సరే ఎంక్వైరీ అనేది జరగాలి కండి. జరగకుండా ఫీల్డ్ అసిస్టెంట్ గారే నేను వాస్తవం దాంట్లో జరిగింది, దాన్ని మేము బిల్లులు పెడతామని అంటున్నారు, కానీ ఎండిఓ గారు ఫేక్ అని ఎలా చెప్పగలరు? మీ పేరండి? నా పేరు బాలకృష్ణారావు. ఏ ఊరు? పర్వతాపురం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫీల్డ్ వర్క్లో 2017-18 ఈ సంవత్సరాల్లో ఈ లిటన్ బాత్రూమ్ కట్టేదానిలోనూ తర్వాత ఈ వ్యర్థ పదార్థాలు కంపోస్ట్ తయారు చేసేది ఉంది కదా, ఫిట్లు ఉన్నాయి కదా, వాటి తాలూకు అవినీతి జరిగిందని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. దీని తాలూకా మీరు ఏమంటారు చెప్పండి? ఐఎస్ఎల్ వచ్చి ఇక్కడ ఇల్లు కట్టారండి. వీళ్ళు కట్టేసేసి వీళ్ళకి అమౌంట్ మన అకౌంట్లో 60,000 రూపాయలు పడ్డాయండి. ఆ అకౌంట్ మనం 60,000 ఒక గుడిపోటు పుల్లారావు గారు అని ఆయన పనిచేసాడు. ఆయన నన్ను అడుగుతున్నాడు అమౌంట్ అడుగుతూ వీళ్ళు నన్ను అడుగుతున్నారు. మీరు తెలుసుకుంటే అమౌంట్ అలా అయిపోయిందండి. అదేండి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసింది ఎవరు? వర్క్ ఆర్డర్ ఇచ్చింది ఎవరికి? వర్క్ చేసిందంటే ఇక్కడ సి మల్లేశ్వరరావు అని పర్సన్ రమేష్ అకౌంట్ ఇచ్చారండి. వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ వచ్చాయండి. వర్క్ చేసింది చీఫ్ మల్లేశ్వరరావు అని ఇంకొక అతను పరశురమేష్ చేశారు. ఐదారుగురు చేశారు. మరి ఇప్పుడు ఈ పుల్లారావు అని అతను ఎవరు? ఈ శ్రీకుడు పని పుల్లారావు పర్వతాపురాన్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని ఈ ఐఎస్ఎల్ కట్టిస్తానని కట్టించాడండి. అంటే మాల్ కొన్ని పునాదులు రాళ్ళు అయ్యాయి తోలాడండి. తోలాక ఆయన ఆగిపోయాడు. దత్తత తీసుకున్న ప్రక్రియలో ఆయన చేశాడు. ఆయన చేసుకున్నాడు. వర్క్ ఆర్డర్ అయితే అతనికి ఏం లేదు. అసలు అతనికి వర్క్ చేయమని ఏం లేదు అతనికి. మీ ద్వారా వర్క్ ఆర్డర్ ఏమీ లేదు. మీ నుంచి అథరైజేషన్ గా వర్క్ ఆర్డర్ ఏమైనా ఉన్నదా అతనికి? మీరు మీరు ఇచ్చింది ఎవరికి? వర్క్ ఆర్డర్ ఇచ్చింది ఎవరికి మీరు? మీరు ఇవ్వాల్సింది ఎవరికి అమౌంట్? ఎడకి ఇవ్వాలి. ఉన్నది కూడా? ఉన్నది కూడా ఎవరికి ఇవ్వాలి? తెలుసుకోమని చెప్పాను సార్. నాకు ఎవరు తెలుసుకోవాలి అంటే అలాగా సార్. నేను అనేది ఇప్పుడు వర్క్ ఆర్డర్ మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి మీరు ఆ అమౌంట్ ఇస్తారా, వేరే వాళ్ళకు కూడా ఇస్తారా? నేను అడిగేది స్ట్రైట్ గా చెప్పండి నాకు. వర్క్ అయితే మనం ఎడకే చేసేవాళ్ళండి, ఎడకే చేసాం. అమౌంట్ ఏళ్ళకి ఇవ్వాలి. అయితే ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి నాకు అమౌంట్, నేను 180,000 రూపాయలు వర్క్ చేశాను ఇక్కడ, నాకు అకౌంట్ చేయాలి, నామే కంప్లైంట్ పెట్టారండి. అది కంప్లైంట్ పెట్టారండి. దాన్ని మీరు ఎండిఓ గారి దగ్గరగా ఎలా తెలుసుకొని చెప్పండి అని చెప్పానండి. నేను ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలి, నేను రెడీ. వాస్తవంగా ఎవరికి ఇవ్వాలి మీరు? వాస్తవంగా అయితే మరి వీళ్ళ మనం మెటీరియల్ బిల్లు ఎలా చేసింది ఎక్కడికి చేసేవాళ్ళు. ఏది చీపు మల్లేశ్వరరావు ఈ రమేష్ రమేష్ వాళ్ళకి చేశారు. మిగిలింది చాలా చేయాలని మరి మళ్ళీ 150 సంవత్సరాల వరకు
ఈ గుడి కదలకుండా ఉండాలని ఫుల్ గ్యారెంటీగా కట్టి ఈ కార్యక్రమాన్ని 3 రోజులు బట్టి కార్యక్రమాన్ని పూజలు జరిపించుకుంటూ రేపు అనగా 9వ తారీఖు శుక్రవారం అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం ఉన్నది. కావున రేపు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకోండి. ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామంలో అందరూ వస్తూనే ఉంటారు. మహిమ గల తల్లులు అని చెప్పి అందరూ ఈ గ్రామానికి ఎప్పుడూ వస్తూనే ఉంటారు. అలాగే కాకుండా పై నుంచి వచ్చిన గత ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ కానుక తెచ్చుకొని బయలుదేరిన సందర్భాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారు అంతా గెలిపే తప్ప ఓటమి చెందిన వారు లేరు. అలాగే ఈ గ్రామానికి పిల్ల పాపల మొత్తానికి ఆదుకుంటూ ఈ అమ్మవార్లు ఆనాటి నుంచి ఈనాటికి కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారని మేము చెప్పుకుంటున్నాం. ఆరుగొల్లపేటలో వేం చేసి ఉన్నాలంటి శ్రీ లక్ష్మమ్మ తల్లి అంకమ్మ తల్లి పూర్వీకం 1919 గుడి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మా పూర్వీకులు మళ్ళీ 1958 మళ్ళీ గుడి నిర్మాణం జరిగింది. ఆ గుడి శిథిలావస్థకు వచ్చింది కనుక మళ్ళీ ఇప్పుడు మేము ఆరుగొల్లపేట గ్రామంలో గుడి పునర్నిర్మాణం చేసుకొని 7, 8, 9 తారీఖుల్లో 9వ తారీఖు ఉదయం 9:30 ప్రతిష్టామహోత్సవం జరిపించుటకు రంగం సిద్ధం చేసుకున్నాము. అలాగే మన 10:30 ఉదయం 10:30 అన్నదాన మహోత్సవం జరుగుతుంది ఆరుగొల్లపేటలో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పాల్గొని అందరూ కూడా తీర్థ ప్రసాదాలను స్వీకరించి